హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయంలో మనందరము మన దేవుని మాటలతో మన దినచర్యను ప్రారంభించడానికి దినమంతా దేవుని సన్నిధితో నింపబడినట్లుగా ఆయన మాటల యందు విశ్వాసం ఉంచడానికి దేవుని కృపను పొంది ప్రార్థనతో ప్రతి విషయంలో ముందుకు సాగడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం. రండి, ప్రార్థనతో ఈ ఉదయకాలం అనుదిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మరొకసారి నీ వాక్యమును తెరవిచుండగా మాతో మాట్లాడుము. మా భక్తి జీవితానికి అవసరమైన శక్తిని ఎప్పటికప్పుడు నీ పాదముల వద్ద పొందుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక క్రైస్తవునికి భక్తిలో శక్తి రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? మామూలుగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే, బలవంతులుగా ఉండాలంటే పౌష్టిక పదార్థాలు తినాలని. మరి ఇప్పుడైతే ఎన్నెన్నో ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, విటమిన్స్ టాబ్లెట్స్ తినండి, విటమినైజర్ ఫుడ్ తినండి, ఈ డైట్ ఫాలో చేయండి, అది ఇది. మరి స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మనం బలవంతులుగా ఉండాలంటే, అపవాదిని ఎదిరించేవారిగా ఉండాలంటే, లోకాన్ని శరీరాన్ని జయించేవారిగా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఎక్కడుంది చెప్పండి? ప్రార్థనే ఒక క్రైస్తవుడికి ఆధ్యాత్మిక శక్తినిచ్చేది. ప్రార్థన లేని క్రైస్తవుడు బలహీనమైన క్రైస్తవుడు. మనకి వెన్నెముక ఉంది చూడండి, ఆ వెన్నెముక మూలనే మనం స్ట్రైట్గా నిలబడగలుగుతున్నాం. ఆ వెన్నెముక కనుక వంగిపోతే, అది స్టెబిలిటీ లేకపోతే, స్టడీగా ఉండకపోతే మనం ఎటుపడితే పడిపోతాం. జెల్లీ ఫిష్ అనే ఒక ఫిష్ ఉంది, దానికి బోన్ ఉండదు, కాబట్టి అది ఎటు కావాలంటే వంగిపోద్ది. మనకి వెన్నెముక లేకుండా ఉంటే మనం ఇలా గాలేస్తే, ఇటు అటు గాలేస్తే, అటు ఇటు అయితే అటు ముందుకి వెనక్కి పడిపోతూనే ఉంటాం. అలాగే ఒక క్రైస్తవునికి ప్రార్థన వెన్నెముక లాంటిది. ప్రార్థనా జీవితం కలిగిన వాడు గాలి కొట్టుకుపోడండి, శోధనకు లొంగిపోడు, చంచలుడిగా ఉండిపోడు, అటు ఇటు తత్తరిల్లేవాడిగా ఉండడు, శోధన ఎదుర్కొంటాడు, పోరాటాన్ని ఎదుర్కోగలుగుతాడు. అందుకే ప్రార్థన అవసరం. ప్రార్థన మనకి ఊపిరి వంటిది. మనం ఊపిరి ఆడకపోతే ఏమైపోతామండి? గంటనే ఆక్సిజన్ పెడుతున్నారు ఈ రోజుల్లో, ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ పెడుతున్నారు, కానీ ఎంతకాలం ఉంటుంది అది? మనం మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మనకి ఆక్సిజన్ కావాలి. మన బ్లడ్ ప్యూరిఫై చేయడానికి, మన యొక్క అవయవాలన్నీ పని చేయడానికి ఆ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్తో. మరి రోజుల్లో కరోనా వైరస్ వచ్చిన తర్వాత దాని ఇబ్బందులు ఎన్ని పడ్డారో అన్నది మనం చూసాం కదా. అలాగే ఒక నిజమైన క్రైస్తవునికి బాగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మనకు కావలసిన ఆక్సిజన్ ఏంటంటే ప్రార్థన. ఊపిరి ఆడకపోతే మనిషి ఎలా చనిపోతాడో, ప్రార్థన చేయకపోతే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా మరణించిన వాడితోనే లెక్కండి. అందుకే ఎడతెగక ప్రార్థన చేయుడి అని బైబిల్ చెప్తూ ఉంది. అవును, ఇంతకీ మీరు మీ ప్రార్థనా జీవితం ఎలాగున్నది? పొడిపడి మాటలతో చేసే ప్రార్థన, ఆచారంగా అలవాటుగా చేసే ప్రార్థన సరిపోదండి. నిజమైన ప్రార్థన దేవునితో ఒంటరిగా సహవాసం చేయటం. యేసుప్రభు చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. నువ్వు వీధుల్లో చేసే ప్రార్థన, స్టేజీల మీద చేసే ప్రార్థన, బహిరంగంగా చేసే ప్రార్థన, అందరితో కలిసి చేసే ప్రార్థన ఒక వంతైతే నీకు నీ దేవునికి సత్సంబంధాన్ని కలుగజేసే, నీ ఆధ్యాత్మిక బలమును స్థిరపరిచే దేవుని బంధము నీ మీద ఉండునట్లుగా ఆయనతో ఐక్యపరిచే ప్రార్థన ఏకాంత ప్రార్థన. అందుకే ప్రభు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని. ఎందుకు తలుపు వేసుకోవాలి? నీ ప్రార్థనలో ఏకాగ్రత ఉండాలి. ప్రార్థనలో మాట్లాడుతూ అది ఇది చూస్తూ ప్రార్థన చేసుకోవటం కుదరదండి. ఎక్కడ కూడా బైబిల్లో కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దామన్న మాట లేదు. కానీ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దామని ఈరోజున అందరూ అలాంటి సేవకులు చెప్తుంటారు. ప్రార్థన అనగానే మనం కళ్ళు మూసుకుంటాం. ఎందుకోసం? ఏకాగ్రత కోసం.
కళ్ళు మూసుకున్నా ఏవేవో ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు కళ్ళు మూసుకున్నా ఒకటే, తెరిచినా ఒకటే. అలాగే ఆత్మలో ప్రార్థించేవాడు చుట్టూ ఉన్న విషయాలన్నీ మర్చిపోయినప్పుడు దేవుని ముఖమును, దేవుని ముఖకాంతిని చూసేవాడు కళ్ళు తెరిచి ప్రార్థన చేసినా, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినా అది ముఖ్యం కాదు. ఏకాంతంగా దేవుడితో నేనున్నాను, నాతో నా ప్రభు ఉన్నాడు అని గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ దేవునికి ప్రార్థన చే, తలుపు వేసుకొని డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు ప్రార్థన చే. మనం చాలాసార్లు మనం ప్రార్థన చేసుకోవడానికి టైం లేదంటున్నాం, నన్ను ఎవరు ప్రార్థన చేసుకోనట్లేదు, ఈ పిల్లల గొడవ ఎక్కువైపోయింది, పనులు భారం ఎక్కువైపోయింది, ప్రార్థన చేసుకుందామంటే ఈ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, ప్రార్థన చేసుకుందామంటే ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అంటున్నాం కదండి. ఎస్, మనం ప్రార్థన చేయటం వాడికి, అదే సాతానుకి అస్సలు ఇష్టపడదు. మనం ప్రార్థన చేస్తే దేవుని శక్తిని పొందుతాం, అపవాదిని చిత్తుగా ఓడిస్తాం. కనుక ఆ ప్రార్థన చేసుకోకుండా, ప్రార్థన అనగానే సాతాను అనేక ఆటంకాలు కలుగు చేస్తాడు. సాతాను ప్రార్థనకు కలుగు చేసే ఆటంకాల్లో మొదటిది నిద్రమొత్తు. అందుకనే మంచం మీద మీరు ప్రార్థించకండి, మంచం దిగండి. అంతేకాదు, మీ పడగదిలో మా పడకల మీద పడుకొని ప్రార్థన చేస్తామంటే అది మనసు పెట్టి చేయలేవు, ఆత్మలో ప్రార్థన చేయలేవు. మరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఒంటరిగా ప్రార్థన చేయాలి, నిద్ర మత్తును చేయించాలి. ఒకవేళ ఉదయమే మీరు ఇంకా మత్తుగా ఉంటే, ఆవలింతలు వస్తూ ఉంటే, ముందుగా మీరు చన్నీటితో మీ ముఖం కడుక్కోండి. ఫ్రెష్గా మీరు ఉంటారు అప్పుడు మోకరించి ఒక గదిలో ఒక మూలకెళ్ళి ప్రార్థించండి. ఒకవేళ మీకు 10 గదులు లేకపోతే, మీ గదిలో ఒక మూలను, ఒక ప్రత్యేకమైన స్థలమును ప్రార్థన కొరకు నియమించండి. మీరు అక్కడ ఉన్నారంటే మీరు ప్రార్థించుకుంటున్నారని మీ ఇంట్లో వాళ్ళు తెలుసుకోనివ్వండి, వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండనివ్వండి. రెండవది, ప్రార్థన చేసుకునేటప్పుడు మనకు వచ్చేటువంటి మరొక శోధన ఏంటంటే అదే ఆటంకములు. ఎవరో ఒకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. కాబట్టి ఒక ప్రత్యేకమైన సమయాన్ని, ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, నీ పనులు బాధ్యతలు ఉంటే వాటిని ముగించి ఎవరు నీ జోలికి రాకుండా ఉండేటట్టుగా ప్రార్థన చేసుకోండి. మూడో శోధన ఏంటంటే, ప్రార్థన చేసుకుంటూనే ఉంటున్నాం అనుకునే వాళ్ళు చాలామంది మనసులో కొనుక్కున్నట్టు ప్రార్థన చేసుకుంటుంటారు, చెదిరిపోయే తలంపులతో నిండిపోతారు. మనం ప్రార్థనలో మళ్ళీ కళ్ళు మూసుకొని నోట్లోనే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ప్రభా మాకు కారీనాయనా అన్నప్పుడు, మాకు చీర దయచే ప్రభా నాకు అన్నప్పుడు, లేక మరొకటి అన్నప్పుడు, మా అబ్బాయి పెళ్లి సంబంధం కుదరాలి అని ప్రార్థన చేసినప్పుడు, అక్కడ ఒక అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి అయితే బాగుంటుంది, ఆ అమ్మాయి ఏం చదువుకుందో, వాళ్ళు ఎంత కట్నం ఇస్తారో, ఇలాగా నువ్వు ప్రార్థనలో ఉండగానే దాని విషయం ఆలోచిస్తుంటావు. కార్యం అనగానే ఏ కారు కావాలని అడుగుతాం ప్రభుని, మొన్న చూసామే ఎర్ర కారు అది అడుగుతామా అనే తలంపులు పై వెళ్ళిపోతుంటాయి. ప్రార్థనలో కూర్చొనే ఉంటావు కానీ తలంపులు చెదిరిపోతాయి, సైతాన్ని పెట్టి కుట్టరు. అందుకే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఏకాగ్రతలో ఉండాలంటే మన తలంపులు చెదిరిపోకుండా, మనసులో ప్రార్థన చేసుకున్నప్పుడు తలంపులు చెదిరిపోవడానికి అవకాశం ఉంది, బిగ్గరగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. బిగ్గరం అంతే ఊరంతా వినబడేటట్టు మనం ప్రార్థన చేయక్కర్లేదు, కానీ కనీసం మన ప్రార్థన మన చెవులకు వినబడేటట్టుగా మనం ప్రార్థిస్తే, మనం నోటితో ఉచ్చరిస్తుంటే మనకి ఆ ప్రార్థన స్టీరియోలాగా మనకి డబుల్ యాక్షన్ లాగా ఉంటుంది. మనం ఏం ప్రార్థన చేస్తున్నామో కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ తలంపులు చెదిరిపోతే వెంటనే ఇంక తెలిసిపోద్ది, కాబట్టి నువ్వు దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి, ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసుకోండి, ఎవరు మిమ్మల్ని ఆటంకపరచకుండా. అలాగే మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ స్వరం మీకు వినపడేటట్టుగా కనీసం బిగ్గరగా ప్రార్థించడం అభ్యాసం చేసుకుంటే ప్రార్థన కలిగే ఆటంకాలను మనం జయించవచ్చు. మరి ముఖ్యంగా మనం ప్రార్థిస్తున్నప్పుడు అవిశ్వాసంతో ప్రార్థిస్తే ఏం దొరకదని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రభువుని అడుగుతున్నప్పుడు మనం విశ్వసించాలి. మనం అడిగేవి ప్రభు నామంలో అడుగుతున్నాం కాబట్టి, ఆయన నామంలో అడిగినవి మనకి ఇస్తానన్నాడు కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థించడం అభ్యాసం చేసుకోవాలి. అంతేగాక ఒక ఇర్రెగ్యులర్ ప్రేయర్, అప్పుడు కాసేపు ఇప్పుడు కాసేపు చేసుకున్నాను, ఇవాళ చేసుకోలేదు, నిన్న చేసుకున్నాను అంటాం కాదు. కానీ ఒక క్రమపద్ధతిలో ఆహారం భుజించే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారట. అలాగే ఒక క్రమపద్ధతిలో మనం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం దానియల్లాగా 3 సార్లు ప్రార్థన చేసుకోగలిగితే మోకాళ్ళుని, అంటే పూర్తిగా మీరు మీ మనసును లగ్నం చేసి చేసుకోగలిగితే ఆధ్యాత్మికంగా బలంగా ఉంటాం. దావీదు అన్నాడు, రోజుకు నేను 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాను,
మూడు సార్లు భోంచేస్తాం, కానీ మరి అనేక సార్లు టీ కాఫీలు కూల్ డ్రింక్లు జ్యూసులు స్నాక్స్ తింటుంటాం చూడండి. అలాగా మూడు సార్లు మీరు ఏక మనసుతో ప్రార్థన చేసి కూర్చొని ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి. మిగిలిన సమయంలో కూడా ప్రార్థనాత్మని కలిగి ఉండండి, ప్రభువును స్తుతించటం నేర్చుకోనండి. అప్పుడు ఆధ్యాత్మికంగా మీరు బలంగా ఉంటారు. వ్యక్తిగతమైన ప్రార్థన చాలా అవసరమైందండి. ఒకవేళ మీ గది లేకపోతే మీరు పల్లెటూరులో ఉంటే పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేయండి. ఒక ఏకాంతమైన ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఒకవేళ మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేయండి. మీరే ఏర్పరచుకోండి, మీ అనుకూలతను బట్టి. మీ ప్రార్థించే సమయంలో ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని సమయాన్ని ఏర్పరచుకొని మీ ప్రార్థన మీకు వినబడేటట్టుగా చేయండి. సమయం లేదు ప్రార్థనకు అని చెప్పొద్దండి. ఇంట్లో పిల్లలు ఇంట్లో పనులు అంటూ ప్రార్థనను మానొద్దండి. ఇంట్లో పిల్లలందరూ నిద్రపోయిన తర్వాత మీరు ప్రార్థించుకోండి, అప్పుడు అలసిపోతామండి అంటారా? పోనీ, అందరూ 6 గంటలకు లేస్తే మీరు 5 గంటలకే లేచి తెల్లవారుజామున క్వైట్గా ఉంటారు, మిగిలిన నిద్రపోతుంటారు, అప్పుడు ప్రార్థన చేసుకోండి. రేయి మొదటిజామును లేచి ప్రార్థన చేసుకోమని కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఎప్పుడైనా చేయొచ్చు, మనకి గడియారాలు కానీ దేవుడు మన ప్రార్థన వినటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఆయన ఏ సమయంలో మనం మొరపెట్టినా రాత్రి బగళ్ళు మన మొరలు ఆలకించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం సహాయించు. మన ప్రార్థనలో అంశం ఏంటి? ప్రార్థన అనగానే ఏంటేంటో కోరికలు కోరుకోవటం మాత్రమే కాదండి, మనకి అవసరతలు అడుగుతాం దేవుణ్ణి. కానీ అంతకంటే మించి దేవుని మనసును ఎరగట కొరకు, దేవుని చిత్తం ఎరుగుట కొరకు, దేవునికి ఇష్టంగా బ్రతుకుట కొరకు, ఆయన మనస్సుతో మనం ఆయన మనస్సును మనం పొందినట్లుగా కోరుకోవాలి. అందుకే మనకు యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షంలో ఉండి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో చేసే ప్రార్థన మనకు నేర్పిస్తాడని కూడా బైబిల్ చెప్తూ ఉంది. మీకు ప్రార్థన రాకపోయినా మోకాళ్ళ మీద కూర్చొని ప్రభువా అనండి, నేను నీ నోటిని నింపుతానన్న ప్రభు ప్రార్థనాత్మను మీకు అనుగ్రహిస్తాడు. అంతమాత్రమే కాకుండా కుటుంబ ప్రార్థన మీ ఇంటికి ఎంతో మేలైనది. అలాగే సహోదరులు సహోదరులు కలిసి ప్రార్థించడం ఎంతో ఐక్యతను కలుగు చేస్తుంది. మరి ముఖ్యంగా సంఘ ప్రార్థన ఒక అద్భుతమైన శక్తిని జనింపజేస్తుంది కనుక మరి అనేక విశాలమైన భారభరితమైన విషయాల కొరకు మనం మందిరంలోనికి వెళ్ళి కూడా ప్రార్థించడం అభ్యాసం చేసుకోవాలి. సాధారణంగా మన సంఘాల్లో మధ్యవార ప్రార్థనా కూటం ఉపవాస ప్రార్థనా కూటం అని 2 రోజులు కూటాలు జరుగుతాయి. కొంతమంది మధ్యవార ప్రార్థన కూటన జరిపించడం లేదు మరి, కానీ ఉపవాస ప్రార్థన అనేది నాకు తెలిసి ప్రతి సంఘంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. కొందరు శుక్రవారం కొందరు శనివారం వారి అనుకూలతను బట్టి ఏదో ఒకరోజు వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థించడం కూడా మనకి ఎంతో ఉత్తమమైనది. ఉపవాస ప్రార్థన వల్ల వచ్చేటువంటి జయం చాలా గొప్పదని ప్రభువు చెప్పాడు. దురాత్మల నుండి బంధకముల నుండి తీరని సమస్యల నుండి మనం విడిపించబడాలంటే ఆ ఉపవాసం ఉండి పట్టుదలతో విశ్వాసంతో చేసే ప్రార్థన వల్ల మనకి ఎంతో మేలు కలుగుతుంది. ఈరోజు శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన జరుగుతుంది మా చర్చిలో. మేము చాలా ప్రాధాన్యతను ఉపవాస ప్రార్థనకి ఇస్తున్నాం. ఈ లాక్డౌన్లో చాలామంది విశ్వాసులు చెదిరిపోయినా ఇప్పుడే మళ్ళీ సమకూరుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీ ప్రార్థన మీ మందిరాల్లో జరిగే ఉపవాస ప్రార్థనల్లో పాల్గొనండి. సంఘముతో కలిసి ప్రార్థించండి. సంఘం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రపంచంలో ఉజ్జీవ జ్వాలలు రగులుకుంటాయి. సాతాను బంధించిన కార్యాలను విడిపించగలుగుతాం. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అవసరం, కుటుంబంగా ప్రార్థన అవసరం, సంఘముగా ప్రార్థన అవసరం. అసలు ప్రార్థన అనే ఆయుధమే ఒక క్రైస్తవునికి జయ జీవితాన్ని ఇస్తుంది. పరలోకపు శక్తిని భూలోకానికి దింపగలిగింది మరి ఏదైనా ఉందంటే అది ప్రార్థనే. ఇస్రాయేలీలు వారి అవసరతలన్నీ మోషే దగ్గరికి వెళ్ళి మొరపెట్టేవారు. మోషే ఆ మొరలన్నీ దేవునికి మొరపెట్టేవారు. ఇస్రాయేలీలు తమ మనవులు లేక తమ కంప్లైంట్స్ అన్నీ మోషే దగ్గర తెచ్చి చెప్పేవాళ్ళు. కానీ మోషే నన్నేం చేయమంటావు అనుకుంటా వాటిని తీసుకెళ్ళి దేవుని సందులో పెట్టి ప్రార్థించేవాడు. అందుకే దేవుడు అద్భుతాలు జరిగించడం, వారి దాహం తీర్చడం, వారి ఆకలి తీర్చడం, వారికి కావలసిన కాపుదలనిచ్చి అద్భుతాలు జరిగించే వారిని ఆ భయంకరమైన అరణ్య మార్గంలో నడిపించడం అనేది చూస్తూ ఉన్నాం. మనం కూడా ఈ లోకమనే అరణ్యంలో మనం సాగుతుండగా ఎటు చూసిన శోధనలు పోరాటములు శ్రమలు వేదనలు సాతాను శక్తులు భయంకరంగా పనిచేస్తున్న దినాలలో మన భక్తిని కాపాడుకోవాలంటే, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే,
క్రీస్తు ప్రేమతో నింపబడినట్లుగా ఉండాలంటే అనుదినము క్రమముగా దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థన ఎంతో అవసరం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోనికి వస్తున్నామయ్యా. ప్రార్థన మాకు నేర్పించిన ఆయన, మేము ప్రార్థన చేయనప్పుడు ఊరందరూ వినాలని గొట్టాల్లో చేసేవారిగా, దీర్ఘ ప్రార్థనలతో మనుషుల్ని సంతోష పెట్టాలని కాక మా గదుల్లోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న దేవునికి ప్రార్థిస్తే, రహస్యమందు ఆలకించున్న ప్రభువు మా హృదయ వాంఛలు తీరుస్తాడని, మా ప్రార్థనలకు జవాబులు ఇస్తాడని నువ్వు చెప్పిన రీతిగా ఇదిగో ఈ రోజున ఎవరెవరు ఈ మాటలు వింటున్నారు, ఈ రోజు నుండి నీతో వ్యక్తిగతంగా సహవాసం కలిగి ఉన్నట్లుగా ఏకాంత ప్రార్థనలు మాకు నేర్పించమని క్రీస్తు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ అనుదిన ధ్యానంలో ఏకీవించిన మనందరికీ నీ తోడయుండునుగాక, ఆమేన్. 9540417 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు భారాలు తెలియచేయండి. మీ పక్షంలో ప్రార్థించడానికి మేము ఎంతగానో ఆశపడుతున్నాం. మీరు ప్రార్థించండి, అద్భుతమైన రీతిగా మన ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇస్తున్నాడు. మీరు ప్రార్థన ఇంకా నేర్చుకోవడానికి అనుకూలమైన నడిపింపులు సలహాలు కావాలంటే ప్రభా ప్రార్థన నేర్పుము, ప్రియుడ ప్రార్థించుము, ఉపవాస ప్రార్థనా శక్తి రహస్యం అనే మూడు పుస్తకాలు నా సేవా అనుభవంలో ప్రార్థనా జీవితంలో నేను నేర్చుకున్న అనుభవాలతో బైబిల్లోని సత్యాలతో ఇమిడ్చబడి అందరికీ అందుబాటులో ఉండనట్లుగా, అందరికీ సహాయపడినట్లుగా ప్రింట్ చేయబడ్డవి ఆ మూడు పుస్తకాలు మీకు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయటం మర్చిపోకండి. పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. ప్రోచితమైతే ఈరోజు రాత్రి మధ్యాహ్నం 3 గంటలకి అలాగే రాత్రి 9 గంటలకి లైవ్ మ్యూజియంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది కాక.